తెలంగాణ జై తెలంగాణ సంజయన నాయకత్వం వర్ధిల్లాలి సంజయన నాయకత్వం వర్ధిల్లాలి నాయకత్వం వర్ధిల్లాలి నాయకత్వం వర్ధిల్లాలి జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి సంజయ్ అన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి కవితక్క గారి నాయకత్వం వర్ధిల్లాలి కవితక్క గారి నాయకత్వం వర్ధిల్లాలి ఏదైతే ఈనాడు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తదుపరి గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు గానివచ్చు సంక్షేమ కార్యక్రమాలు గానివచ్చు యావత్ రాష్ట్రంలో ఎంతో మంది బడుగు బలహీన వర్గాలకు పట్టణాలతో పాటు పల్లెల్లో కూడా చాలా సంక్షేమ కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి గారి సంక్షేమ కార్యక్రమాలకు ఆశీనులై మరి చాలా మంది మహిళలు కూడా ఈనాడు రాయకల్ మండలంలోని వివిధ గ్రామాల నుంచి గౌరవశ్రీ డాక్టర్ సంజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో కల్వాల పార్టీలు అనే ఆలోచనతోని బీజేపీ నుంచి చాలా మంది కార్యకర్తలు మహిళా సోదరి మండలు ఈనాడు పార్టీలో జైలు కాబోతున్నారు నిజంగా కూడా వారికి మరి మండల్ టీఆర్ఎస్ పార్టీన ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎప్పుడు కూడా మరి మనందరికీ తెలుసు ఈనాడు గౌరవ శాసనసభ్యులు అనతి కాలంలో తక్కువ సమయంలో ప్రతిరోజు కూడా ప్రజల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం నిరంతరంగా ఒక్కొక్క గ్రామాన్ని నెలలో తక్కువ 3 నుంచి 4 సార్లు రావడం కానీ వ్యక్తిగత కార్యక్రమాలలో కానివ్వండి ప్రభుత్వ కార్యక్రమాలలో కానివ్వండి ముఖ్యంగా నేను చూస్తూ ఉన్నా ఈ మీ 25-30 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఏదైతే సీఎం రిలీఫ్ ఫండ్ అయితే నిజంగా కూడా చెప్తా ఉన్నాం సార్ ప్రతి గ్రామంలో ఇంతమందికి ఇవ్వడం అనేది అసలు ఎప్పుడు చరిత్రలో జరిగినటువంటి కార్యక్రమం ఎందుకంటే డాక్టర్గా వారి వృత్తిపరంగా కూడా ప్రతి మనిషికి ఎక్కడ ఏది జరిగినా ఇవాళ కూడా కొన్ని లక్షల రూపాయలు మరి సీఎం రిలీఫ్ ఫండ్ పంపిణీ చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా మనకి ఈనాడు ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అందరికీ తెలుసు గ్రామాలలో కళ్యాణ లక్ష్మి కావచ్చు సాది ముబారక్ కావచ్చు అదేవిధంగా బీడీ పెన్షన్లు కావచ్చు వితంతు పెన్షన్లు కావచ్చు ఓల్డ్ ఏజ్ పెన్షన్లు కావచ్చు గ్రామాల రైతులందరూ కూడా ఏకకాలంలో చెరువుల పునరుద్ధరణ కాకతీయ ద్వారా చేయడం కావచ్చు అదేవిధంగా ఇక్కడ చెప్పుకుంటూ పోతూ ఉంటే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరిగింది కాబట్టి మనం అందరం కూడా రాబోయే కాలంలో మరి తెలంగాణ ప్రభుత్వానికి కట్టుబడి తెలంగాణ ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలు కూడా మనం సద్వినియోగం చేసుకోవాలనే ఆలోచనతోని ఈనాడు మీరు పార్టీలో జాయిన్ అవుతా ఉన్నారు తప్పకుండా మీ అందరు మహిళలకు కూడా సముచిత స్థానం తప్పకుండా గౌరవ శాసన సభ్యులు కల్పిస్తారు మేము కూడా ఎల్ల వేళలా మీకు ఫోన్ ద్వారా కావచ్చు వీలైతే రావడం కావచ్చు మీకు అందుబాటులో ఉంటామని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తూ మరి రాయకల్ మండల భారతీయ జనతా మహిళా మోర్చా నాయకులైన లత గారు కొత్త రవి ముదిరాజు గారు మిగతా మహిళల ఇద్దరితో కలిసి టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న సందర్భంలో మొట్టమొదటిగా వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న సోదరుడు డాక్టర్ చంద్రశేఖర్ రావు గారికి అదేవిధంగా పెద్దలు హనుమంత్ సార్ గారికి రామయ్య గారికి బీజేపీ గారికి జగదీశ్ గారికి మార్కెట్ చైర్మన్ గారికి అదేవిధంగా ముఖ్యంగా రాయకల్ మండలంలో పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం చేస్తున్న తమ్ముడు
అధ్యక్షులు శ్రీనివాస్ గారు, కార్యదర్శి రాజేష్ గారు, ఉపాధ్యక్షులు మా శ్రీనివాస్ గీత నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, డైరెక్టర్లు, పిఎస్సిఎస్ చైర్మన్లు, డైరెక్టర్లు, రైతు బంధు సమితి నాయకులు, వివిధ గ్రామాల అధ్యక్షులు, మా కౌన్సిలర్స్, సర్పంచ్లు, ఎంపీటీసీలు, గ్రామ శాఖ అధ్యక్షులు, వివిధ పదాలలో నాయకులందరూ కూడా ఆహార విశ్వకు కృషి చేస్తున్నారు. వారందరికీ నేను మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎప్పుడైనా కానీ ప్రభుత్వం పార్టీ అనేది మంచికి రెండు కళ్ళెట్లు అవసరం. ఒక బండి నడవాలంటే జోడేటట్టే ఎట్లా పోతాయో రెండు కూడా సమానంగా పోవాలి. ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు తీసుకుంటుంది. ఆ కార్యక్రమాలను ప్రజలకు, ముఖ్యంగా సామాన్యులకు, వివిధ బడుగు బలహీన వర్గాలకు అందాలంటే ప్రజాస్వామ్యంలో మన ప్రజాప్రతినిధుల పాత్ర చాలా ముఖ్యమైనది. చాలామంది అనుకోవచ్చు ఏమున్నది అన్ని సర్కారీయే కదా ఏదో అనుకుంటుంది. ప్రతి ప్రభుత్వం కూడా ప్రజల పైసలతోటి నడుపుతుంది. ఏ ప్రభుత్వం అయినా ఏ నాయకుడు అయినా ఇల్లు జాగాలు అమ్మి పెట్టి ఎవరు కూడా మిగలలేదు. ఇవాళ కొన్ని లక్షల కోట్ల బడ్జెట్, మన గ్రామాల నిధులు ఎక్కడా దేశంలో లేని విధంగా ఇంతకుముందే నేను చెప్పిన మీటింగ్ల కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్, ఏ ఊరికైనా ఏ ఊర్లో లేవు ఇట్లా వైకుంఠ ధామ, ఏ ఊర్లో ప్రకృతి వనాలు లేవు, ఏ ఊళ్ళో చెత్త గుట్టలు వేస్తానికి డబ్బాలు లేవు, ఏ ఊళ్ళో ట్రాక్టర్ లేదు వేరే రాష్ట్రాలలో, ఏ ఊళ్ళో చెట్లు లేవు చెట్లకు నీళ్ళు పోసుకునే డబ్బాలు లేవు. ఇవాళ మన దేశం మొత్తం 29 రాష్ట్రాలలో ఒక్క తెలంగాణ రాష్ట్రం ఉంది మరి ఎక్కడ ఏడలేదు. వ్యవసాయం చేస్తాను ఏడుంది పెట్టుకోవచ్చు, కళ్యాణ లక్ష్మి ఏడుంది, కేసీఆర్ కిట్ ఏడు, రైతులకు 24 గంటలు కలెక్ట్ ఏడుంది, బతుకమ్మ పండుగ చేసుకుంటే పండుగకు బతుకమ్మ చీర ఇచ్చేటోళ్ళు ఎవరు లేరు. మన ప్రభుత్వం వచ్చి ముస్లిం సోదరులు ఎవరు ఉంటే వాళ్ళకి రంజాన్ అప్పటికీ, అంటే ఈ రకంగా ఎన్నో కార్యక్రమాలు మన ప్రభుత్వం తీసుకుంటున్నారు. ముఖ్యంగా మహిళల పట్ల ఇవాళ గర్భవతి అయితే కావచ్చు, ప్రస్తుతం అయితే సంటి పిల్లలు ఉన్నది, సర్కారు తరఫునే పుట్టిందా చూడు, 12,000 తెచ్చుకున్నావా, బట్టలు వచ్చినాయా వచ్చినాయి, అంతకుముందు ఉండేనా, అసలు డాక్టరే ఉండకప్పు, ఒక్క డాక్టర్ సాహెబ్ లేకపోతే పెద్ద మనిషి పేరు కూడా చెప్తారు, రాజరెడ్డి డాక్టర్ సాహెబ్ కాంట్రాక్ట్ వేసుకున్నారు 10,000 12,000 ఇచ్చి. ఇవాళ అవసరం పడితే 1,00,000 రూపాయలు ఇచ్చి మొన్న మహిళా డాక్టర్లు ఆ అమ్మాయిని ఇమ్మీడియట్ అపాయింట్ చేసాం, పిల్లల డాక్టర్ కూడా రెడీ పెట్టాం, మా ధనంజయ డాక్టర్ కొడుకు కోడలు. అంటే ఎప్పటికప్పుడు ఈ రకంగా ఇటు విద్య అటు వైద్యం అన్నింటి మీద శ్రద్ధ పెడుతున్నాం. విద్య దురదృష్టవశాత్తుగా బళ్ళు పొందినాయి కానీ కరోనా రాకముందు ఏముంటుంది, సర్కార్ బలలో సన్న బియ్యం పెట్టింది ఎవరు మనం కాకపోతే అంతకుముందు ఉండినా నువ్వు చదువుకున్నప్పుడు దొడ్డు బియ్యం పెడతారు సర్కార్ బలం బయట, ఇప్పుడు సన్న బియ్యం పెడుతుంది. గురుకుల పాఠశాలలు ఉండినా ఇలా 1,000 గురుకుల పాఠశాల దేశంలో ఎక్కడున్నాయి, మైనారిటీలే కావచ్చు, బీసీలే కావచ్చు, ఎస్సీలే కావచ్చు, ఎస్టీలే కావచ్చు, దేశంలో ఎక్కడ ఇన్ని గురుకుల పాఠశాలలు ఉంటే మనం ముక్కుముక్కు రాసుకోవాలి. మాటలు అనగానే కాదు, పాఠశాల వెనుక కాలేజీ కొత్తావు, ఈడ కూడా ప్రైవేట్ వసతులకు, ఈ దళిత బంధు కూడా ప్రపంచం మెచ్చుతుంది, భారతదేశం మెచ్చుతుంది. ఎస్ ఇన్నోలో మాట్లాడింది బీర్పూర్కాడ ఉంటారు కదా రాజకీయం అన్నప్పుడు వెళ్ళగవి కదా, మరి అన్ని ఆడ హుజరాబాద్లో ఎత్తు ఇడదు కదా, రైతు బంధు కూడా హుజరాబాద్లో ముందుగాల్చిన, రైతు బంధు కూడా హుజరాబాద్లో ముందుగాల్చిన, ఇవాళ రైతు కూడా అక్కడే తప్పేముంది, అంటే అప్పుడు ఇస్తే తప్పు కాలేదు కానీ ఇప్పుడు ఇస్తే తప్ప. మొదలు పెడుతుంది రాజకీయ పార్టీ కేసీఆర్ గారికి ఎక్కడ నమ్ముకోమంటే అక్కడ పెడతారు, కానీ మొదలు పెట్టడం గొప్ప. ఆ వెనుక మన హైదరాబాద్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ కలిసాడు, నార్త్ ఇండియన్, మన జగిత్యాల పనిచేసిన పెద్ద ఆఫీసర్ ఆయన, క్యాకి సార్ ధరలక్తే అమ్మారు సార్ సర్టిఫికేట్ నయా స్కీమ్ లేకపోతే కొత్త స్కీమ్ తెస్తాడు, పైసలు ఎక్కడికి వెళ్తాయో అర్థం కాదు, మీరు భగవాన్ ఉసుకే సాత కాసే పైస, అంటే ఇంత మంచి పని చేస్తాడు కాబట్టి దేవుడు వింటున్నాడు, ఏంటిలో పైసలు వస్తూ ఉంటాయి. ఇవాళ తెలంగాణ ఈ స్కీమ్ దేశంలో ఎవరు ఇవాళ అంతటా అందుకే సార్ చెప్తాడు సంపద పెంచాలి పేదలకు పంచాలి, ఆ కార్యక్రమం మన ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి మీ అందరు ఆడబిడ్డల ఆశీర్వాదం ఉండాలి. ఇవాళ మా ఒకళ్ళ లత రవి మీరందరూ కూడా పార్టీలో ఏది పార్టీ చెప్తున్న కార్యక్రమాలు ప్రజలకు చెప్పాలి. మన ప్రభుత్వం కొన్ని స్కీములు తీసుకుంటారు అది చేసే ఉండాలి, ఇది నేను చెప్పాల్సిన అవసరం దెబ్బ పడుతున్నాను కానీ ఉన్నారు కాబట్టి ఇక్కడ చెప్పాల్సి కూడా చెప్తున్నాం. ఇక మా నాయకులు ఎప్పుడు చెప్తుంటారు ఇక్కడ తూము పెట్టమన్నా ఎప్పుడు పెట్టలేదు, మా సంజయ్ సార్ చెప్పాను తగ్గించాను, అంటే మన బాధ్యత ఉంటుంది అని చెప్పడానికి చెప్తున్నాను, నాకు డబ్బు కొట్టుకోవడానికి కాదు, ముబ్బత్పూర్ కాడ తూము అవసరం ఉండేది మనం పెట్టుకున్నాం, వాళ్ళు ఎప్పుడో చెప్పారు, అంటే అక్కడ నాయకులు చెప్తేనే నా దగ్గరికి వచ్చింది నేను కూడా ఇచ్చేసాను,
అట్లనే మీరందరూ కూడా ప్రతి మహిళ ప్రజల సమస్యలను రేపు దావఖానా సమస్య ఉండని స్కూల్ సమస్య ఉండని లేకపోతే ఇంకేదైనా ఉంటుంది అన్యాయంగా కూడా పోలీసులు దగ్గరికి వచ్చి ఇబ్బంది పెడతారు మిమ్మల్ని ఏమన్నా ఏదైనా ఉంటుంది మేమందరం కూడా ఇక్కడ మీరు కూడా అట్లనే పనిచేయాలి మనది అధికార పార్టీ ప్రజల కోసం పనిచేయాలి మనం ఎక్కడ కూడా స్వార్థం కోసం మళ్ళీ దాంట్లో ఏమవుతాయని చూసి తక్కువ చేయాలి వచ్చేది తప్ప ఏదైనా మనం వ్యాపారం చేసుకుని నడుతుందా మననే ఇప్పటికీ అనుమతి సార్ పించాను మా అక్క మందులు కానడుతారు మా డాక్టర్ సాబ్ నేను 2 గంటలు అవుతున్నా ఉన్నవాడే చెప్తున్నా రోజు 2 గంటలు పోయి పనిచేసి కట్టుకుంటున్నాను లేకపోతే ఎట్లా వెళ్తుందా మా రాజరేడు అనేది ఇదివరకు బాగా పాలు పెడతాడు నిలబట్టలేదు మన మన వేరు కూడా చెప్తే ఏదైనా చూసుకోవాలి పెట్టాలి మా శ్రీనివాస్ గౌడ్ చెప్తే తలలో పోవాలి కాబట్టి మనని మన కుటుంబం చూసుకుంటూ 2 గంటలు 4 గంటలు పనిచేసుకుంటూ ప్రజల కోసం రోజు 1 గంట 2 గంటలు మా శ్రీధర్ రెడ్డి మా మహేందర్ మా అనేది పనిచేస్తే చాలు ఎప్పుడైనా మా ఆసంతలు వచ్చినప్పుడు ఫోటో కానీ ఆ 2 గంటల్లో మొత్తం వాడకట్టంతా తిరిగి